మన సెలబ్రిటీలు మద్యం మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ఇక అవసరమైన దానికంటే ఎక్కువ తాగి పోలీసులకు కూడా దొరికిపోతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నటి తప్ప తాగి తనకు నచ్చినట్టు ప్రవర్తించింది. ఇంతకీ ఆమెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయంలోనికి వస్తే, ప్రముఖ టీవీ నటి రూహి శైలేష్ కుమార్ సింగ్ పోలీసులపై రుసరుసలాడింది. ఇక పోలీసులు తనను వేధించారని మండిపడింది. ఈ ఘటన ముంబైలోని కార్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. దీంతో మద్యం సేవించి వాహనం నడుపుతూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే సెలబ్రిటీల తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏంటంటే, ఆమె ఫుల్గా తాగి కార్ డ్రైవ్ చేసింది. శాంతాక్రజ్ దగ్గర వేగంగా దూసుకొచ్చి రోడ్ పక్కన పార్క్ చేసిన 7 వాహనాలను ఢీకొట్టింది. ఇక మద్యం మత్తులో తూలుతున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులు వెల్లడించిన ప్రకారం కార్ రోడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. దాంతో ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తన స్నేహితులు రాహుల్, స్వప్నీల్తో కలిసి పుల్లుగా మద్యం సేవించి రూహి సింగ్ వాహనం నడుపుకుంటూ వచ్చింది. ఇక లింక్ రోడ్లోని ఫుడ్ కోర్ట్లో తినడానికి కారు ఆపారు. కానీ అప్పటికీ మూసి ఉండడంతో ఫుడ్ ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించారు. అయితే ఈ ప్రమాదంలో వాహనాల దగ్గర ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే 3 కార్లు, 4 బైక్లు పాడయ్యాయి. ఇక అంతా చేసి ఏమి చేయని దానిలా నానా హంగామా చేసింది రూహి. అయితే పోలీసులు కేసు నమోదు చేస్తుంటే వారితో కూడా వాదనకు దిగింది. ఇక కాసేపటికి పోలీసులు తనను కొట్టారని, తనపై అసభ్యంగా ప్రవర్తించారని, వేధించారని ఇలా రకరకాలుగా ఆరోపించింది రూహి. ఇక పోలీసుల అదృష్టం ఏంటంటే, ఈ సీన్ మొత్తం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అందువల్ల ఆమె నాటకాలు సాగలేదు. దాంతో ఆమె అబద్ధమాడినట్లు అందరికీ అర్థమైపోయింది. అయితే ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేసే మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు నెటిజన్లు. ఇక ఈ విషయంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక సెలబ్రిటీలే ఇలాంటి ఘాతుకాలకి పాల్పడితే సాధారణ మనుషుల గురించి చెప్పక్కర్లేదు. ఇక రూహి సీరియల్స్ విషయానికి వస్తే, ఆమె పలు హిందీ సీరియల్స్ లో నటించింది. ఇక ఆమె నటించిన 2 సీరియల్స్ తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి. మరి రూహి ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి.